नाज़रीन आप देख रहे हैं बज़्मे आईना वकील साहब पोस्ट। आज की अहम खबर यह है कि अदोनी शहर के इलाके में एक्शन एड तंजीम की जानिब से 140 कोविड से मुतासरा होकर बाजियाब होने वाले अफराद में राशन किट की तकसीम अमल में लाई गई। ये तकसीम डॉक्टर इरफान के हाथों अमल में लाई गई। इस मौके पर उन्होंने अवाम से अपील की कि वो कोविड के SOPs को सख्ती से अमल करें। आप देखिए ये रिपोर्ट। साहब की जगह लगाए करते हुए आया स्टेज पर तशरीफ फरमा ह्यूमन राइट्स एक्टिविस्ट एडवोकेट्स तदीप शाही जामा मस्जिद के केवी फंक्शन हाल के होना और सोशल एक्टिविस्ट हमारे रशीद पटेल साहब मेरे उस्ताद मोहतरम उबैदुल्ला साहब उनसे हमने जगह सोशल पढ़ा है और दीगर पोलिटिकल पोलिटिशियंस यहाँ पर हैं। मैं तमाम को जो है इस्तकबाल करता हूँ और यहाँ पर अपना कीमती वक्त निकाल कर जो आए हैं उसके लिए मैं उनका शुक्रिया भी अदा करता हूँ और जो भी यहाँ पर एड लेने के लिए आए हैं उनका भी जो है मैं बहुत शुक्रिया अदा करता हूँ। मैं ये कहना चाहता हूँ कि डॉक्टर इरफान साहब का और मेरा ताल्लुक నేను యాక్షన్ ఎయిడ్ అనే సంస్థలో ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్క్ చేస్తాము. దీంతోపాటు మేము అన్ని రాష్ట్రాల్లో వర్క్ చేస్తాము. యాక్షన్ ఎయిడ్ అనే సంస్థ 43 కంట్రీస్లో వర్క్ చేస్తూ ఉంది. ఇక్కడ మేము 2 ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి కరోనా కోవిడ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మేము కోవిడ్ అఫెక్టెడ్ పీపుల్కి సపోర్ట్గా నిలబడినాము. అండ్ అలాగే వాళ్లకు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము వేరే వేరే స్లమ్ ఏరియాస్లో వెళ్ళి. దాంతోపాటు మేము మొబైల్ మెడికల్ యూనిట్ ఒకటి మాది ఉంది. ఆ మొబైల్ మెడికల్ యూనిట్తో అక్కడ వెళ్ళి వాళ్లకు మొబైల్ యూనిట్తో గవర్నమెంట్ హెల్ప్తో పాటు మేము వాళ్లకు టెస్టింగ్ చేయిస్తూ ఉన్నాము. టెస్ట్లో పాజిటివ్ అయినాచో వాళ్లకు గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్స్లో హాస్పిటల్స్లో వాళ్ళకి లింక్ చేసి వాళ్ళకు అక్కడ పంపిస్తున్నాము. ఇంకోటి ఏమంటే మేము వాళ్లకు నిత్యావసర వస్తువులు ఒక నెలకు సరిపడ్డ వస్తువులు కూడా చాలా పేదరికంలో ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్లకు ఎవరు కోవిడ్తో బాధపడుతున్నారో కోవిడ్ ఎవరికో వచ్చిందో వాళ్ళకి మేము లిస్టౌట్ చేసి వాళ్లకు ఈ 1 మంత్ సరిపడ్డ నిత్యావసర వస్తువులు వాళ్లకు అందజేస్తున్నాం. దీంట్లో భాగంగా ఒక ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది మాది, ఆహార భద్రత అనేది. ఆ ఆహార భద్రతలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణంలో కూడా మేము ఈరోజు ఇది 130 మందికి ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలామంది కోవిడ్ గ్రస్తులు, కోవిడ్ వచ్చిన వాళ్ళ చాలా ఆపదలో ఉన్నారు. దాంట్లో కూడా మేము వల్నరబుల్ పీపుల్కే తీసుకుంటాం. వల్నరబిలిటీ అంటే చాలా పేదరికం పేదలకే మనము మేము పంచిస్తాం అన్నమాట. ఇక్కడ చాలా వార్డ్స్లో మేము మా వాలంటీర్స్ని పంపించి అక్కడి నుంచి లిస్ట్ తీసుకొని వెరిఫై చేసి మరి వాళ్ళకి ఈరోజు అందజేయడం జరుగుతుంది. దీంతోపాటు మేము కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి అవగాహన ఎక్కువ పెంచుతున్నాము. దీంట్లో ఒక 15 పాయింట్స్ గురించి చెప్తున్నాము, ఎలా కోవిడ్ను అరికట్టాలి అనేది. అందరు కలిసి వర్క్ చేస్తేనే ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో అయితేనే కోవిడ్ని మేము సర్వనాశనం చేయగలుగుతాము, లేకపోతే చాలా కష్టమవుతుంది. దాంతోపాటు మేము కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్తో పాటు మేము వ్యాక్సిన్ హెసిటెన్సీ గురించి కూడా మాట్లాడుతున్నాము. దాంతోపాటు వ్యాక్సిన్ డ్రైవ్స్ కూడా చేస్తున్నాము. గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మేము ఫెసిలిటేట్ చేసి లిస్టులు తీసుకొని మనుషులకి డిఫరెంట్ స్లమ్ ఏరియాస్లో వెళ్ళి అక్కడ మేము వ్యాక్సిన్ డ్రైవ్ చేయిస్తున్నాము. అదొకటి వంతు. దాంతోపాటు మేము నెక్స్ట్ ఏం చేయాలి, రాకుండా ఏం చేయాలి, ప్రివెన్షన్ గురించి కూడా ఎక్కువ మేము ఆలోచిస్తున్నాము. దాని గురించి కూడా మేము స్ట్రాటజీస్ వేస్తున్నాము ఎలా చేయాలి అనేది. థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత మరి చిన్నపిల్లలకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చూస్తున్నాము. మేము స్కూల్స్లో కూడా చాలా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉంటాయి, ఇక్కడ పేరెంట్స్ మేనేజ్మెంట్ కమిటీ అంటారు ఆంధ్రప్రదేశ్లో. సో ఈ పేరెంట్ టీచర్స్ కమిటీ అక్కడ కూడా మేము వాళ్లకు మీటింగ్స్ పెడుతున్నాము. స్టూడెంట్స్ కూడా మేము అవగాహన పెంచుతున్నాము. స్టూడెంట్స్ కూడా వాళ్లకు మాస్క్ ఇస్తున్నాము, అలాగే శానిటైజర్స్ ఇస్తున్నాము. అలా చేసి మేము ఎక్కువ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మీద కోవిడ్ ప్రివెన్షన్ కోసం చాలా వర్క్ చేస్తూ ఉన్నాము. ఈరోజు భాగంగా ఆదోనిలో కూడా ఒక 140 మందికి ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది కేకే ఫంక్షన్ హాల్లో. సో దీంట్లో ఒక 13 రకాల నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఒక చిన్న ఫ్యామిలీ ఉంటే వాళ్ళకు ఒక నెలకు సరిపడ్డ మేము వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ.